హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్కి స్వాగతం. పోకో లాంచర్లో మంచి అప్డేట్ వచ్చింది. ఈ అప్డేట్కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. వీడియో పూర్తిగా చూడండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇలాగే మన ఛానల్ వచ్చే అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇక మీరు ఇప్పుడు స్క్రీన్పై చూస్తున్నారు కదా, నేను రెడ్మీ నోట్ 5 ప్రో ఉపయోగిస్తున్నాను. లేటెస్ట్ అప్డేట్ పోకో లాంచర్ నేను ఉపయోగిస్తున్నాను. మీరు కూడా ప్లేస్టోర్లో చెక్ చేయండి, మీకు అప్డేట్ వచ్చి ఉంటుంది. రానట్టయితే ఆ ఏపీకే ఫైల్కి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇక్కడ బేసిక్గా అప్డేట్ అనేది టాప్లో కేటగిరీస్ ఉన్నాయి కదా, దీనికి సంబంధించి వచ్చిందనమాట. ఇక్కడ మీరు మెనూ బటన్ దగ్గర ట్యాప్ చేసినట్టయితే మీకు కొత్తగా మేనేజ్ యాప్ గ్రూప్స్ అని కనిపిస్తుంది, ఇక్కడ ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే చూస్తున్నారు కదా, మనం ఇప్పుడు ఈ కేటగిరీస్ని మూవ్ చేసుకోవచ్చు. అంటే మీకు ఏ ఆర్డర్లో కావాలో అది మీరు అరేంజ్ చేసుకోవచ్చు అనమాట. బ్యాక్ వెళ్తే చూస్తున్నారు కదా, మనకి టాప్లో ఈ విధంగా కేటగిరీస్ కనిపిస్తున్నాయి. ఇక్కడ మెనూ దగ్గర ట్యాప్ చేసి మేనేజ్ యాప్ గ్రూప్స్ దగ్గర ట్యాప్ చేసినట్టయితే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు ఈ విధంగా ఈ కేటగిరీస్ని అప్ అండ్ డౌన్ మూవ్ చేసుకోవచ్చు. అంతేకాదు, మీకు ఏదైనా పర్టికులర్ కేటగిరీ అవసరం లేదనుకుంటే ట్యాప్ చేసి ఈ విధంగా హైడ్ చేయొచ్చు. ఇక్కడ మీరు హైడ్లోకి తీసుకొచ్చింది ఏది కూడా మీకు టాప్లో పోకో లాంచర్లో కేటగిరీస్లో కనిపించదనమాట. ఈ విధంగా మీరు డ్రాగ్ చేసి ఏవైనా కానీ హైడ్ చేసుకోవచ్చు. మళ్ళీ మీకు కావాలంటే ఈ విధంగా పైకి డ్రాగ్ చేస్తే సరిపోతుంది. అయితే ఇక్కడతో అయిపోలేదు, మీరు కావాలంటే డిస్ప్లే అని ఉంది కదా, దాని పక్కన చూస్తున్నారు కదా ప్లస్ అని ఉంది, ఇక్కడ ట్యాప్ చేసినట్టయితే మీకు మీ ఓన్ కేటగిరీ యాడ్ చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. నేను ఇక్కడ ఎగ్జాంపుల్కి మైన్ అని కీ చేశాను. కీ చేసిన తర్వాత చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ యాప్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. వీటిలో మీకు ఏ యాప్స్ అక్కడ కావాలో అవి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్కి చూడండి, నేను కొన్ని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి ఓకే చేసినట్టయితే అది ఒక కేటగిరీ వచ్చింది, ఫస్ట్లోకి వచ్చిందనమాట. ఒకవేళ మీకు కింద ఎక్కడైనా వచ్చినట్టయితే మీరు దాన్ని టాప్లోకి విధంగా డ్రాగ్ చేసి బ్యాక్ వెళ్ళినట్టయితే చూస్తున్నారు కదా, మైన్ అనే కేటగిరీ వచ్చింది, అందులోకి నేను సెలెక్ట్ చేసిన యాప్స్ ఉన్నాయి. ఇక్కడతో అయిపోలేదు, మరొక అప్డేట్ కూడా ఉంది. మీరు ఇక్కడ మెనూ దగ్గర ట్యాప్ చేసి ఇక్కడ మేనేజ్ యాప్ గ్రూప్స్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ ఎలాగో మీకు ఆర్డర్ కనిపిస్తుంది, కొత్త క్రియేట్ చేసుకోవచ్చు, పైకి కిందకి ఆర్డర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇది కాకుండా మీరు కేటగిరీస్లో ఏదైనా కేటగిరీ ఉంది కదా, ఇక్కడ మీకు ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన యాప్స్ అన్నీ కూడా కనిపిస్తున్నాయి. కానీ ఏదైనా పర్టికులర్ యాప్ మీకు ఎంటర్టైన్మెంట్ యాప్ కాదు, వేరే చోటుకు మార్చాలనుకుంటే ఆ విధంగా కూడా చేయొచ్చు. మీరు ఇక్కడ బ్లాంక్గా ఉన్న ప్లేస్లో ఎక్కడైనా కానీ లాంగ్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు ఐకాన్స్ అన్నీ కూడా సెలెక్ట్ అయి ఉంటాయి. ప్రస్తుతానికి టిక్ చేసి ఉన్నవన్నీ కూడా ఇక్కడ ఈ కేటగిరీలో ఉన్నామన్నమాట. ఇక్కడ ఉన్నది మీకు ఈ కేటగిరీలో వద్దు అనుకుంటే సింపుల్గా అక్కడ ఈ విధంగా ట్యాప్ చేస్తే టిక్ పోతుంది. అంతేకాదు, కొంచెం కిందకు వెళ్ళినట్టయితే మిగతా యాప్స్, అంటే ఈ కేటగిరీలో లేకుండా మీ ఫోన్లో ఉన్న యాప్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. అవి ఈ కేటగిరీలోకి రావాలనుకుంటే సింపుల్గా అక్కడ ట్యాప్ చేయండి, సరిపోతుంది. ఇది ఆ కేటగిరీలోకి వచ్చేస్తుంది అనమాట. మీరు ఆల్రెడీ ఉన్నది ఇక్కడ ఉంటుంది, టిక్ రిమూవ్ చేసినట్టయితే ఇక్కడ నుంచి పోతుంది. కిందకి వెళ్ళి మీకు కావాల్సింది సెలెక్ట్ చేస్తే ఇక్కడికి వచ్చేస్తుంది. ఒకసారి ఓకే చేసినట్టయితే మీరు చేసిన చేంజెస్ అన్నీ కూడా అప్లై అయిపోతాయి అనమాట. ఈ విధంగా ఈ కొత్త అప్డేట్ పనిచేస్తుంది, నాకైతే చాలా బాగుంది అనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారో తప్పనిసరిగా కామెంట్ చేయండి. మీకు అప్డేట్ వచ్చిందో లేదో కామెంట్ చేయండి, రాకపోయినా పర్వాలేదు, నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక ఈ టాపిక్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇలాగే మన ఛానల్లో వచ్చే అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.